ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో భారత్ని పక్కన పెట్టలేదు అని చెప్పేందుకోసం అమెరికా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అమెరికన్లే తిడతన్నారు అమెరికాని భారత్ని చూసి నేర్చుకోండి అని. అందుకని బ్లింకెన్ తాజాగా 2 సార్లు విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్తో మాట్లాడారు. ఆఫ్ఘన్ విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్దామంటూ చెప్తూ ఉన్నారు. మొన్న నిన్న ఒకసారి, గురువారం ఒకసారి, మళ్ళీ శుక్రవారం ఒకసారి చేసుకొచ్చారు. కాబూల్ విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి రాగానే ఆఫ్ఘన్ నుంచి భారతీయులు కూడా తీసుకొస్తాము, మిగతా వాళ్ళని మా వాళ్ళందరినీ పంపించగానే అన్నారు. ఇప్పటిదాకా 7,000 మందిని తరలించారు. ఈ నెల 14 నుంచి ఇప్పటివరకు సుమారు 7,000 మందిని ఆఫ్ఘన్ నుంచి తరలించామని అమెరికన్ రక్షణ శాఖ కార్యాలయమే చెప్తోంది. కాబూల్లో ప్రస్తుతం 5,200 మందికి పైగా ఇంకా అమెరికా సైనికులు ఉన్నారు. అక్కడ విమానాశ్రయం మా ఆధ్వర్యంలోనే భద్రంగా ఉంది. రోజు 5,000 నుంచి 9,000 మందిని విమానాల్లో తరలించేందుకు ఏర్పాట్లు చేశాం. ప్రజలు వచ్చేందుకు వీలుగా విమానాశ్రయంలో మరిన్ని ద్వారాలు కూడా తెరుస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎవాక్యుయేట్ చేస్తామని చెప్పేసి బ్లింకెన్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో 6,000 మందికి ప్రస్తుతం కాబూల్ విమానాశ్రయంలో తరలించడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటిది కూడా చెప్పుకొచ్చారు. ఇంకో పక్కన బోరిస్ జాన్సన్ కూడా, మేము మా వాళ్ళందరినీ వెనక్కి తీసుకురావడం కోసం అయితే తాలిబన్లతో చర్చలు జరుపుతూ ఉన్నామన్నటువంటిది ప్రకటించుకొచ్చారు.